మన చుట్టుపక్కల ఇంకేమేమి ఉన్నాయో చూడాలని చెప్పి మేము ప్రయత్నం చేసే క్రమంలో మాకు దీపదారులైనటువంటి రమణ బాలు తాటికోన అనేటువంటి ప్రాంతానికి పిలుచుకున్నారు. ఆ తాటికోనలో 3-4 వేల సంవత్సరాల క్రితం నాటి మోనోలిత్ను చూసినాం మేము. 4 రాళ్ల స్తంభాలపైన పెద్ద బండ పరిచినారు. బండ కింద చూస్తే ప్రాచీన మానవుడి చిత్రలేఖనం చూసినా నేను. అది ఇప్పటికీ ఎన్ని వర్షాలు కురుస్తుంటాయి, ఎన్ని పిడుగులు పడి ఉంటాయి, ప్రకృతిలో ఎన్నెన్ని మార్పులు జరిగినా ఏమాత్రము చెదరకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉండడం అనేది ఆశ్చర్యం కలిగింది. ఇదేంద్ర ఇంత ప్రాచీనమైనటువంటి కట్టడం ఇక్కడ ఉంది అని తాటికోన అంటాం. ఆ ప్రాంతం తిరుపతికి 15 కిలోమీటర్ల దూరం చంద్రగిరి నియోజకవర్గంలో ఒక కొసన ఉంటుంది, కొండ కింద ఉంటుంది. అక్కడికి పోయి తీరా నేను తాటికోనను చూసి ఆ మోనోలిత్ను చూసి ఆశ్చర్యపోతే అది కాదు, ఇక్కడ చంద్రగిరి కోట కన్నా ముందు ఒక మట్టి కట్టడం ఉండేది, మట్టి కోట ఉండేది, పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. అది దాని ఆనవాలైతే చూడగలిగిరా నేను. ఇంతటితో అయిపోలేదు, మళ్ళీ తాటికోన కొంచెం దూరం వెళితే ఒక పెద్ద బౌల్డర్ పైన గోపురం ఉంది. ఇదేంద్ర స్వామి అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ శివుడి ఆలయం ఉన్నట్టుగా, మంచి మంటపం ఉన్నట్టుగా, ఆ మంచి మంటపంలో అద్భుతమైనటువంటి శిల్పకళా నైపుణ్యాన్ని చూసినా నేను. పూర్తిగా శిథిలమైపోయింది. శిథిలమై ఆ దేవాలయానికి ముందుకు వస్తే నాకు ఆనవాలుగా ఏం కనపడిందంటే, ఎప్పుడూ కృష్ణదేవరాయల కాలంలో హంపీలో ఉజిర వీడూరియాలు అమ్మినారని మనం చదవడమే కదా, అట్లాంటిది ఇక్కడ ఏదో జరిగి ఉంటుంది అని నాకు అనిపించింది. దానికి కొంచెం దూరంలో కోనేరు కూడా ఉంది. ఇప్పటికీ కోనేరు చెక్కు చెదరకవడం ఉంది, తామర పూలు పోయడాన్ని కూడా చూసినా నేను. కానీ దాన్ని ఎవరూ పట్టించుకోవడంలో దానికి సంబంధించిన సంగతులు కానీ, చరిత్రకు సంబంధించినటువంటి మొత్తం లోతుపాతులు కానీ ఎవరికి తెలియకపోవడం అనేది ఆశ్చర్యం.